మిస్సెస్ శివరామ్ నువ్వేనా అమ్మా అవునండి మీరు నేను మీ వారి బాస్ కి బాస్ ని బాస్కి బాసా అంటే బాసిని నీలా దాసిని మాత్రం కాను ఆ అన్నట్టు మీ వెడ్డింగ్ డేకి నేను రాలేదు కదో అందుకే ఒకసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను ఇది నీకు నా ప్రెజెంటేషన్ అరే మరచంబు చాలా బాగుంది కూర్చోండి కాఫీ తీసుకొస్తా శివరామ్ నీ భార్యతో మరచంబు ఎందుకు ఇచ్చానో తెలుసా ఆ చందే పట్టుకుని నువ్వు నీ పెళ్ళామనకు దద్దమలా తిరగడానికి తీసుకోండి థ్యాంక్ యూ కాఫీ గుమగుమలాడుతోంది ఏం పౌడర్ తెలీదండి మా వారిని అడగాలి టేబుల్ చాలా పెద్దదిగా ఉంది ఎంత కొన్నారా తెలీదండి మా వారిని అడగాలి ఆహా ఇల్లు బాగా విశాలంగా ఉంది అద్దెంతిస్తున్నారు తెలీదండి మా వారిని అడగాలి ఏదడిగినా మీ వారిని అడగాలంటున్నావు నీకంటూ సొంత బుద్ధుందా తెలీదండి మా వారిని అడగాలి లక్ష్మి నువ్వు నాకెంత నచ్చావు ఇవాళ నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్ ఏ బై ది బై ఇంట్లోనే ఉంటే ఏం బాగుంటుంది అలా షాపింగ్ రాకూడదు సరదాగా వెళ్ళొద్దా అని చెప్పకుండా బయటికి వెళ్తా అని తిడతారు తిడితే మా ఆయనతో చెప్పి మీ ఆయనకి మేము ఇప్పిస్తాను పదవడదాం ఈ చీర ఎలా ఉంది మీ మనసులాగే ఎంతో బాగుంది నువ్వు కూడా తీసుకో వద్దండి నాకు కావలసినవన్నీ మా ఆయన కొనుక్కొస్తారు అంటే మీ భర్త కొన్నవే నువ్వు కట్టుకుంటావా నీకంటే ఒక ఇష్టం లేదా ఉందనుకోండి కట్టుకున్నవాడు ఏ చీర కట్టుకోమంటే అదే కదా కట్టుకోవాలి లక్ష్మి నీకు ఆ షోకేస్ లోపల ఉన్న బొమ్మకు నీవేమీ తేడా లేదు సరే ఈ చీర ప్యాక్ చేయండి లక్ష్మి ఒక ఐదు రూపాయలు ఉంటే అది పర్లేదు ఉంచండి కన్యాకుమారి కనబడదేందారి ఆఫీస్ అయిపోయిన తర్వాత మనమే అయ్యగారు నువ్వే అమ్మగారు ఓహో అందుకే కాబోలు అయ్యగారు జేబులో డబ్బులు మోగిపోతున్నాయి ఈ మధ్య 007 పని చేస్తున్నా తెలుసా 007 పని అదేం పని అయ్యా ఇలా రావే పిచ్చి మొహ అమ్మో డిటెక్టివ్ పనే అమ్మగారే తలగా చూడకపోతే మనకి ఉద్యోగం అక్కడదే అందుకే ఆవిడ కాస్త విశ్వాసంగా పడుతున్నావు డబ్బులు గలగలగలగల ఆడిపోతున్నాయి గలగలగలగల లింగ లింగ లింగి లక్ష్మి నిన్న మనం షాపింగ్ వెళ్ళినట్టు నీ ఆయనతో చెప్పావా చెప్పలేదు వెరీ గుడ్ మొగుడితో ప్రతి విషయం చెప్పాల్సిన పని లేదు లక్ష్మి నేను ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు నిన్న నువ్వు 5 రూపాయలు లేదంటే నాకు చాలా బాధేస్తుంది నా చేతికి డబ్బిచ్చే అలవాటు ఆయనకు లేదు ప్రపంచంలో ఏ మొగుడికి అలవాటు ఉండదు మనమే అలవాటు చేయాలి ఇక నుంచి జీతం నువ్వే తీసుకో అన్నీ తెచ్చి పడేస్తున్నాను కదా ఇక నీకు డబ్బు ఎందుకు అంటే అన్నీ నేనే వండి పెడుతున్నాను కదా నీకు మాత్రం డబ్బు ఎందుకు అని అడుగు నాకు అంత ధైర్యం లేదు ధైర్యం చేసి అడిగినా ఇవ్వరు అడిగి చూడు అటు చూడు ఆ ఆడవాళ్ళంతా మొగుళ్ళు డబ్బిస్తేనే సినిమాలకు వచ్చారనుకుంటున్నావా కాదా కాదు మొగుళ్ళకి తెలిసి కొంతమంది మొగుళ్ళకి తెలియకుండా కొంతమంది డబ్బు దాచుకుని మొగుళ్ళ ఆఫీస్కి వెళ్ళగానే ఇలా సినిమాలకు వచ్చేస్తారు అంతేకాదు నా ఒంటి మీద ఉన్న నగలన్నీ నా భర్త సంపాదనతో నా భర్తకు తెలియకుండా నేను కొనుక్కున్నవే ఏంటోనండి బుద్ధుడికి బండివాడు కొత్త కొత్త విషయాలు చెప్పినట్టు మీరు నాకు తెలియని చాలా విషయాలు చెప్తున్నారండి మా లేడీస్ క్లబ్ ఈ క్లబ్ కు నేనే సెక్రటరీని త్వరలో నిన్ను కూడా మెంబర్ గా చేర్పిస్తాను ఇక్కడ ఏం చేస్తారు ఆడవాళ్ళంతా చేరి లోకంలో విషయాలన్నీ మాట్లాడుకుంటాం అంటే వీధి కుళాయి దగ్గర చేరి మాట్లాడతారే అలాగా చిచి అది ఇది ఒకటి ఎలా అవుతుంది రా చూదు గాని
చూసావా మన ఆడవాళ్ళంతా ఎంత స్వేచ్ఛగా ఆనందంగా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఆడుకుంటున్నారు అరే ఇందాక నుంచి గమనించలేదా ఈ బుగ్గల కన్నీళ్ళేమిటి నా వారి ఆఫీస్కి వెళ్తే ఒక్కటిచ్చారు అలాంటివి పైకి చెప్పకూడదు ఆయన ఇచ్చింది ముద్దు కాదు గుద్దు యు మీన్ దెబ్బ మీ వారు నిన్ను కొడతారా ఓ కొడతారే మీ వారు మిమ్మల్ని కొట్టరా మా వారా అంత ధైర్యమే నేను కొట్టినా ఏమి అనరు అండి నీ పెద్దగా చదువుకోలేదు జెంటిల్మెన్ అంటే చవట అండి అలాగే అనుకో అసలు నిజంగా నీ మొగుడికి నీ మీద ప్రేమే ఉంటే నిన్ను కొడతాడా కోపం వచ్చినప్పుడు అలా కొడితేనే నా మీద ప్రేమ ఉంది అని అర్థం నీకు పెళ్ళి ఎన్నాళ్ళైంది సంవత్సరం అయింది మొగుడిని బుట్టలు వేసుకోవడానికి ఒక్క రాత్రి చాలు అలాంటిది 365 రాత్రులు ఏం చూస్తున్నావు అయితే నీకు చాలా విషయాలు మాట్లాడాలి రా లేదండి మళ్ళీ రేపు వస్తాను బాబాయ్ మీరు చెప్పే విషయాలు వినడానికే భయంగా ఉందండి ఎందుకు భయం నీలాగే మా అమ్మ కూడా మొగుడు ఏం చేసినా ఎదిరించడానికి భయపడపట్టే మా నాన్న తాగుబోతయ్యాడు మా కుటుంబ సర్వనాశనం అయిపోయింది బతికినంతకాలం బాధల్లోనే బతికింది బాధలతోనే పోయింది మా అమ్మ జీవితమే నా గుణపాఠమైంది అందుకే నేను మొదటి రాత్రే నా మొగుడిని గుప్పెట్లో పెట్టుకున్నాను 6 గంటలకి వంటింటికి పడకింటికి పనికొచ్చే మరబొమ్మ కాదని నిరూపించాను ఏ ఆడదైనా మొగుడి మీద ప్రేమ భక్తి గౌరవం మనసులోనే దాచుకుని పెత్తను చలాయిస్తే గాని ఆడదానికి కనీస గౌరవం దక్కదు చూస్తూ ఉందా 3 నెలలు జస్ట్ 3 మంత్స్ నీ మొగుడిని నీకు బాన్సయ్యేలా చేస్తాను నీ మొహాన కాఫీ పెట్టి నీ మొగుడి చేత నీకు కాఫీ పెట్టించేలా చేస్తాను అహంకారంతో నీ మీద చేసుకుని లెక్కలడిగే నీ మొగుడిని నీ ముందే చేతులు కట్టుకుని ఎక్కాలప్పగించేలా చేస్తాను ఇది పతివర్తల పురాణ కాలం కాదని మొగుళ్ళ కోసం అగ్ని ప్రవేశం చేసే సీతలు అడవులు వెంటపడి తిరిగే ద్రౌపదులు తిరగబడి చొక్కా పట్టుకుని ప్రశ్నించే రోజొచ్చిందని ఇలాంటి మొగుళ్ళకి మగాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను ఇట్స్ మై ఛాలెంజ్ కాఫీలా కలకాలం బ్రతికే కన్నా హంసలా ఒక్క రోజు బ్రతికితే చాలు బాగా ఆలోచించుకో లక్ష్మి లక్ష్మి కళ్ళు తెరవగానే కాఫీ అందివ్వాలని తెలుసుగా తేలదే మీరు మండిపడితే ఏ లాభం సామండాలి కదా అదంతా నాకు తెలీదు కాఫీ ఇవ్వు మీ కోపాలకి పాలు కాగవండి ఫ్రెష్ పడరా పళ్ళు దోంకునే బ్రష్ అడిగితే బాత్రూమ్ బ్రష్ తీసుకొచ్చావా ఏ నా పళ్ళు బాత్రూమ్ కంపు కొడుతున్నాయా ఏ బ్రష్ కావాలో చెప్పకుండా బ్రష్ పట్రా అంటే ఎలా తెలుస్తుంది లక్ష్మి లక్ష్మి దానానికి వేడి పెట్టలేదే సన్నీళ్ళ వ్రతం మొదలు పెట్టాను సన్నీళ్ళ వ్రతం అదేమిటి 40 రోజులు మీ చేత సన్నీళ్ళ స్నానం చేస్తానని దేవుడికి మొక్కున్నాను నేను సన్నీళ్ళ స్నానం చేస్తానని నువ్వు మొక్కుకోవడం ఏంటి నాన్సెన్స్ మొక్కున్నాను అని చెప్పాను చేస్తే చేయండి లేకపోతే లేదు లక్ష్మి అబ్బబ్బా ఎందుకలా అరుస్తారు టిఫిన్ ఎక్కడ సరుకులన్నీ నిండుకున్నాయి టిఫిన్ చేయలేదు వెళ్ళి హోటల్లో తినండి నేను హోటల్లో తిండమా సత్య తిన్నా అది మీ ఇష్టం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలా మాడుమొహం వేసుకోకపోతే కాస్త నవ్వచ్చుగా ఏమైందే నీకు రాత్రి ఏ దయ్యానైనా చూసి తడుచుకున్నావా చీకట్లో మిమ్మల్ని తప్ప మారేవాడిని చూస్తాను అంటే నేను దయ్యానా ఆ మాట నేను ఎందుకు అంటాను అయినా పొన్న మాట అంటే తమకు ఉలికి ఎక్కువే ఇది కూడా మొరాయిస్తుంది లాగి ఒక్కటిస్తే అదే దారిలోకి వస్తుంది ఏమిటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏం లేదు సార్ మా పక్కింట్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి
ఏమటో ఆ చిత్ర విచిత్రాలు ప్రతిరోజు బ్రష్ మీద పేస్ట్ వేసి తీసుకొచ్చి ఇచ్చే మంచి పళ్ళం ఆ ఈ రోజు బ్రష్ అడిగితే బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ తీసుకొచ్చి ఇచ్చిందండి ఆ వెధవనోరు లెటర్ ని కంపుకుంటుందేమో ఏంటి గురు గ్రిప్ లూజ్ అయిందా ఆ గ్రిప్ లూజ్ అయిందా బాబోయ్ ఇదేదో పరమ వీర బూతులా ఉంది నీ పెండకుడు నీకు నీ పేరు తప్ప ప్రతి మాట బూతులాగే వినపడి వస్తుంది అతను ఇప్పుడు ఏమన్నాడురా శివరామ యొక్క స్కూటర్ గ్రిప్ లూజ్ అయింది అన్నాడు ఇందులో భూతే ఉందిరా నీ మొహం మండ ఓహో సార్ వెంటనే బాగు చేయించుకోండి సార్ లేకపోతే బండి కంట్రోల్ తప్పుతుంది ఇంతవరకు బండి స్మూత్ గానే నడిచిందయ్యా అదేమిటో ఇవాళ ట్రబుల్ ఇస్తోంది సార్ స్కూటర్ ని కూడా సొంత పిల్లాన్ని చూసుకున్నట్టు చూసుకోవాలి స్కూటర్ అయినా సొంత పిల్లమైనా సరిగ్గా చూసుకోకపోతే మాట వినవు అందుకే పిల్లానికి తీసుకెళ్లినట్టు రోజు ఓ మల్లెపూల దండ స్కూటర్ కూడా తీసుకెళ్లి వేయాలి సార్ రోజు మల్లెపూల దండ తీసుకెళ్తే మాట వింటుందా ఓ 10 రూపాయలు మల్లెపూలు ఏంటి బాబు ఇంట్లో పిల్లతో గొడవ పడ్డావా ఆ విషయం నువ్వెలా కనిపెట్టావు ఎలా తర రోజుల్లో 10 రూపాయలు మల్లెపూలు కొనుక్కెళ్తున్నారంటే భార్యని కాట పట్టడానికి నాకు తెలుసులే బాబు హలో ఏమై శివరాం మల్లెపూలు కొట్టున్నావు కట్టడానా అదృష్టవంతుడు పోయి మందు కొడితే భయపడి నా మాట వింటుందన్నావు ఇప్పుడు పూర్తిగా మాట్లాడటమే మానేసింది ఇంకేదైనా ప్లాన్ చెప్పవయ్యా ఆ పరిస్థితి ఈ కావోయే ఈ కావోయేనా అంటే అదేమన్నా పెళ్ళాలి దొంగ తీసుకునే మలయాళ మంత్రమా కాదు బెంగాలీ మంత్రం ఇదేవరండి ఈ కావోయే అంటే